హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ ఐబీపీఎస్ ఎగ్జామ్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఇది క్లాస్ 1. దీంట్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0, వై స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. సో ఎక్స్కి వైకి మధ్యలో రిలేషన్ని మనం కనిపెట్టాల్సి ఉంటుంది అన్నమాట. సో దీంట్లో మనం ఎక్స్కి వైకి రిలేషన్ని కనిపెట్టాలి. ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్కి కొన్ని వాల్యూస్ వస్తాయి, 2 వాల్యూస్ వస్తాయి. వైని సాల్వ్ చేస్తే వైకి 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్కి, ఎక్స్ 2 వాల్యూస్కి, వై 2 వాల్యూస్కి మధ్యలో రిలేషన్ని మనం కనిపెట్టాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12 కదా. సో ఈ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది కాబట్టి ఏసీని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే ఈ వాల్యూతో ఈక్వల్ అవ్వాలన్నమాట. సో బి వాల్యూతో ఈక్వల్ అవ్వాలి. సో ఫస్ట్ ఏసీని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో 1 ఉంది, వై ప్లేస్ ఏ ప్లేస్లో 1 ఉంది, సి ప్లేస్లో 12 ఉంది. సో ఏసీ 12 × 1 ఎంత, 12. సో 12 ఏమని రాసుకోవచ్చు, 3 × 4, 3 4 = 12 కదా, 3 × 4. సో 3ని 4ని యాడ్ చేస్తే 7 అవుతుంది అన్నమాట. సో దీని రూట్స్ ఏవేవి అంటే 3, 4 అన్నమాట. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ రూట్స్ పాజిటివ్ అవుతాయి, అక్కడ అదే ఇక్కడ ప్లస్ ఉందనుకోండి రూట్స్ నెగిటివ్ అవుతాయి అన్నమాట. దీని తర్వాత ఇప్పుడు ఈ వై స్క్వేర్ ప్లస్ వై మైనస్ 12 రూట్స్ కనబెడతాం. ఇక్కడ ఎంత ఉంది, ఏసీ వాల్యూ ఎంత అవుతుంది, మైనస్ 12. మైనస్ 12 ఎప్పుడు వస్తుంది, 3 × 4, 3 4 = 12 వస్తుంది. బట్ వై స్క్వేర్ ప్లస్ వై మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0, అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 1 రావాలన్నమాట. 1 ఎప్పుడు వస్తుంది, 4 3 4 3 4లోంచి 3 తీసేస్తే 1 వస్తుంది కదా. సో 4 − 3 1. బట్ మనం ఇక్కడ ఏ వాల్యూస్ అయితే వస్తాయో ఆ వాల్యూస్ని రివర్స్ రాసుకోవాలి. సో దీని రూట్స్ ఏమైతాయి, మైనస్ 4 3 అన్నమాట. సో ఎక్స్ వాల్యూస్ 3, 4 వచ్చినాయి, వై వాల్యూస్ −4, 3 వచ్చాయి అన్నమాట. సో 3 − 4 కంటే పెద్దది, గ్రేటర్ దాన్. దీని తర్వాత 4 − 4 కంటే పెద్దది, గ్రేటర్ దాన్. దీని తర్వాత 3 3 కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇంకోటి 4 3 కంటే గ్రేటర్ దాన్. సో దీంట్లో రెండే వాల్యూస్ వచ్చాయి, అవి ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనమాట దీని ఆన్సర్. సో దీని ఆన్సర్ ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. దీని ఆన్సర్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకుందాం. దాన్ని ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది. రూట్స్ ఏంటి, ఎక్స్కి ప్లస్ ఆర్ మైనస్ 2 అనమాట. దీని తర్వాత వై స్క్వేర్ ప్లస్ 6y + 9 ఈజ్ ఈక్వల్ టు 0. వై స్క్వేర్ ప్లస్ 6y + 9 ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab + b² లా ఉంది కదా. ఇది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 × 2 = 6 + 3 2 = 9. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, y + 3² రాసుకోవచ్చు కదా. y + 3² ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు −3 అవుతుంది అన్నమాట. −3 ± 2, ఇది −2 > −3, ఇంకోటి +2 > −3. సో దీంట్లో ఒకే ఒక సింబల్ వచ్చింది, అదేంటి, గ్రేటర్ దాన్ సింబల్. సో ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ వై అవుతుంది అన్నమాట దీని ఆన్సర్. సో దీని ఆన్సర్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ వై. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 8x² + 6x = 5. ఇంకోటి ఏంటి, 12y² - 22y + 8 = 0. సో 8x² + 6x - 5 = 0 అని రాసుకోవచ్చు కదా ఫస్ట్ ఈక్వేషన్ని. అప్పుడు ఏసీ వాల్యూ ఏమవుతుంది, 8 5 = 40. సో ఏసీ వాల్యూ −40 అవుతుంది. లేదా దీన్ని ఫ్యాక్టర్స్లో రాసుకుంటే ఏమవుతుంది, 2 × 2 × 4 × 5 అని రాసుకోవచ్చు కదా, 2 × 4 × 5. అప్పుడు ఏమవుతుంది, 5 2 = 10 4 10 − 4 6 అవుతుంది కదా. యాక్చువల్లీ వాల్యూస్ ఇక్కడ ఏమొస్తాయి, ప్లస్ మైనస్ వస్తాయి, కానీ మనకు రూట్స్ ఏమైతే దాని రివర్స్ ఉంటాయి కదా, అంటే −10 4. కానీ ఇక్కడ ఏ వాల్యూ 8 ఉంది కదా, ఇంతకుముందు క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్స్లో చూడండి
ఇక్కడ ఏక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఇక్కడ వాల్యూ ఓన్లీ వన్ ఉంది కాబట్టి మనమే డివైడెడ్ బై చేయలేదు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏక్స్ స్క్వేర్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి దాన్ని డివైడెడ్ బై 8 రాసుకోవాలి, దాన్ని డివైడెడ్ బై 8 రాసుకుంటున్నాం. సో దీని రూట్స్ ఈవెన్ అనమాట, మైనస్ 10/8 కామా 4/8. మైనస్ 10/8ని ఏమని రాసుకోవచ్చు, మైనస్ 2.25 అని రాసుకోవచ్చు ఒక రూటు, ఇంకొకటి 0.5. సో ఎక్స్ వాల్యూస్ ఏంటివి, మైనస్ 2.25, ఇంకొకటి 0.5. ఇప్పుడు వై వాల్యూస్ సాల్వ్ చేసి చూద్దాం. వై వాల్యూస్ సాల్వ్ చేస్తే 12y² - 22y + 8 = 0. సో ఫస్ట్ ఏమని చెప్పుకున్నాం, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 12 8s ఆర్ ఎంత, 12 8s are 96. సో 12 8s are 96, దీని ఫ్యాక్టర్స్లో రాసుకుంటే 3 ఇంటూ 4 ఇంటూ 2. ఇప్పుడు 4 4s are 16, 3 2s are 6, 16 + 6 ఎంత, 22. సో దీని ఫ్యాక్టర్స్ 16, 6 ఉన్నాయి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో ఇక్కడ పాజిటివ్వే ఉంటుంది అనమాట, వాల్యూస్ రూట్స్ వాల్యూస్ పాజిటివ్వే ఉంటాయి. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రూట్ వాల్యూ రివర్స్ రాసుకున్నాం, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సేమ్ యాజ్ టి రూట్స్ వాల్యూ పాజిటివ్ రాసుకుంటాం అనమాట. దీని తర్వాత 16, 6 డివైడెడ్ బై ఏ వాల్యూ ఎంత ఉందో అంత, డివైడెడ్ బై 12 రాసుకుంటున్నాం. సో డివైడెడ్ బై 12 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 12 12 12 వన్స్ ఆర్ 12 12 వన్స్ ఆర్ 12 12 త్రీస్ ఆర్ 36, అంటే 1.33 వస్తుంది. ఇది ఇంకొకటి 0.5 వస్తుంది. సో ఒకటి 1.33, ఇంకొకటి 0.5. సో ఇప్పుడు మళ్ళీ ఈ వాల్యూస్ని కంపేర్ చేద్దాం. మైనస్ 2.25 ఫస్ట్ ఇక్కడ నుంచి కంపేర్ చేస్తే 0.5 ఉంది, 0.5 = 0.5. సో x = y ఒకటి వచ్చింది. దీని తర్వాత 0.5 is greater than 2.25. ఇప్పుడు ఏమవుతుంది, x < y అయింది ఇక్కడ. 0.5 is greater than -2.25 కాబట్టి x < y అయింది. ఇంకొకటి ఇక్కడ చూడండి, 1.33 0.5 కన్నా 1.33 పెద్దది. సో x < y అవుతుంది. ఇంకోటి 1.33 2.2 -2.25 కన్నా పెద్దది, x < y ఇక్కడ కూడా. సో మనకు వచ్చిన 2a సింబల్స్ ఏంటంటే వచ్చినాయి, < than or =. సో దీని ఫైనల్ ఆన్సర్ ఏంటి, < than or = x < than or = y అనమాట. సో దీని ఆన్సర్ ఏంటి, x < than or = y. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ యాజ్ ఇట్ ఇస్ ఇంతకుముందు చెప్పినట్టే 16 6 96. అట్లా కాకుండా రూట్స్లో రాసుకుంటే, ఐ మీన్ ఫ్యాక్టర్స్లో రాసుకుంటే 4 ఇంటూ 4 రాసుకోవచ్చు కదా, ఇంటూ 3 ఇంటూ 2 ఫస్ట్ ఈక్వేషన్కి, ఈ ఈక్వేషన్కి. సో మనకి ఎంత రావాలి, 20 రావాలి. 20 ఎప్పుడు వస్తుంది, 4 3s are 12, 4 2s are 8 రాసుకుంటే వస్తాయి కదా. 4 3s are 12, 4 2s are 8, 12 + 8 ఎంత, 20. కానీ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ పెట్టుకుంటాం. సో వచ్చిన ఫైనల్ రూట్స్ నెగిటివ్గా ఉంటాయి. సో ఏ వాల్యూ 16 ఉంది కదా, 16 డివైడెడ్ బై 16 రాసుకోవాలి. సో డివైడెడ్ బై 16 రాసుకుంటే డివైడెడ్ బై 16 0.16 7s are 112 కదా, సో 0.75 అవుతుంది. ఇది ఇది 0.5. సో ఇది -0.75, 0.5 దీని రూట్స్. ఎక్స్ రూట్స్ -0.75 0.5. ఇప్పుడు వై రూట్స్ కనిపెట్టినట్లయితే 24 ఇంటూ 10 ఎంత, 240. దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు, 3 ఇంటూ 4 ఇంటూ 3 4s are 12 12 2s are 24 ఇంటూ 2 ఇంటూ 5. సో మనకి ఎంత రావాలి, 38 రావాలి. 38 ఎప్పుడు వస్తుంది, 2 5s are 10 10 3s are 30. సో 2 5s are 10 10 3s are 30, ఇంకా ఎంత మిగిలింది, 8. సో 8 ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి మనకు వచ్చే రూట్స్ ఏమవుతాయి, నెగిటివ్ అవుతాయి. కాబట్టి నెగిటివ్ వాల్యూ ఇక్కడ వేసుకుంటాం. నెగిటివ్ వేసుకున్న తర్వాత డివైడెడ్ బై టెన్ రాసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, దీని వాల్యూ -3, -0.8 వస్తుంది. సో ఈ రెండు వాల్యూస్ని కంపేర్ చేస్తే అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, -0.8
0.5 ఫస్ట్ 0.75 ఉంది. 0.75 త్రీ కంటే 0.8 కంటే పెద్దది, సో ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఇంకోటి 0.5 పాజిటివ్ ఉంది కాబట్టి ఎప్పుడైనా దీనికంటే గ్రేటే ఉంటుంది. సో ఇది దీని తర్వాత, సో దీంట్లో మనకు వచ్చిన ఒకే ఒక వాల్యూ ఏంటి, ఒకే ఒక సింబల్ ఏంటి, గ్రేటర్ దాన్. సో ఎక్స్ గ్రేటర్ దాన్ వై అనమాట. సో గ్రేటర్ దాన్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అనేది దీని ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇంతకుముందు చెప్పినట్లే ఈ రెండింటిని ఏసీని మల్టిప్లై చేస్తాం. 21 ఇంటూ 3, 21 ఇంటూ 3 అంత 63, 63 దాన్ని ఫ్యాక్టర్స్లో రాసుకుంటే 7 ఇంటూ 3 ఇంటూ 3, 7 ఇంటూ 3 ఇంటూ 3 మనకి ఎంత రావాలి, 16 రావాలి. 16 ఎప్పుడు వస్తుంది, 3 3s are 9, 7, 9 plus 7 యాడ్ చేస్తే 16 వస్తుంది. కానీ ఇక్కడ రూట్ ఐ మీన్ ఇక్కడ సైన్ ఏముంది, పాజిటివ్ ఉంది కాబట్టి మనకు వచ్చే రూట్స్ ఏంటి, నెగిటివ్. దీని తర్వాత మనం ఏ వాల్యూతో డివైడ్ చేయాలి, డివైడ్ చేస్తే బై 3, బై 3. సో 3 1s are 3 3s are -3, -2.33 దీని రూట్స్, -3, -2.33 దీని రూట్స్. దీని తర్వాత ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుంటే 12 6s are 72, 12 6s are 72 దీని ఫ్యాక్టర్స్లో రాసుకుంటే 3 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2, 3 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 మనకి ఎంత రావాలి, 17 రావాలి. 17 ఎప్పుడు వస్తుంది, 3 3s are 9, 8, 4 2s are 8, 3 3s are 9, 4 2s are 8, 9 plus 8 17. సో మనకు ఇక్కడ పాజిటివ్ బి ప్లేస్లో పాజిటివ్ ఉంది కాబట్టి మనకు వచ్చే రూట్స్ ఏంటి, నెగిటివ్. సో నెగిటివ్, నెగిటివ్. సో 9 8. దీని తర్వాత ఏతో ఏ వాల్యూతో డివైడ్ చేస్తాం, 6 6 1s are 6 6 1 point 6 1s are 6, 7 8 9 అంటే 1.5. ఇది 6 6 1s are 6, 7 8, 6 3s are 18, 1.33 వేస్తుంది అనమాట. సో 1.33 -1.33 -1.5 వై వాల్యూస్, ఇది 3 -2.33. ఇది చూడండి ఈ టూ వాల్యూస్ వీటికంటే చిన్నగానే ఉన్నాయి. సో సో ఎప్పటికీ ఎక్స్ లెస్ దాన్ వై అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఏంటి దీనికి, ఎక్స్ లెస్ దాన్ వై. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇంకొకటి ఏంటి, 8 9s are ఎంత 72, 8 9s are 72, 8 9s are 72 దాని ఫ్యాక్టర్స్లో రాస్తే 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 4 మనకి ఎంత రావాలి, 18 రావాలి. 18 ఎప్పుడు వస్తుంది, 3 2s are 6, 4 2s are 8, అది 18 అవ్వదు. సో 18 వచ్చేలా ఫ్యాక్టర్స్ని మనం బయటికి తీయాలన్నమాట. 4 2s are 8, 8 4 3s are 12, 3 2s are 6. సో 12 6 అనమాట. కానీ పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్లో రాసుకుంటాం రూట్స్, మనకు వచ్చే రూట్స్ నెగిటివ్. డివైడెడ్ బై 8 రాసుకోవాలి ఎందుకంటే ఏ వాల్యూ 8 ఉంది కాబట్టి. సో డివైడెడ్ బై 8, డివైడెడ్ బై 8. సో 8 8 1s are 8, 1.5, 8 5s are 40, 1.5. ఇక్కడ 8 6 ఉంది, 8 8s 8 7s 0.75 వస్తుంది. సో ఫస్ట్ దీని రూట్స్ ఏంటివి, -1.5, 0.75 ఎక్స్ వాల్యూస్. సో వై వాల్యూస్ కనబడతాం ఇప్పుడు. వై వాల్యూస్ 21 ఇంటూ 4, సో 21 ఇంటూ 4 ఏమని రాసుకోవచ్చు, 7 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2, 7 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2, 7 2s are 14, 3 2s are 6. సో 14 6 20 అవుతుంది కాబట్టి ఇది కాదు, 3 2s are 6, 6 2s are 12, 12 7, 12 7 ఎంత, 99. సో ఇక్కడ 19 వచ్చింది. ఇక్కడ 19 దగ్గర పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు వచ్చే రూట్స్ నెగిటివ్. డివైడెడ్ బై 4, డివైడెడ్ బై 4, అప్పుడు దీని రూట్స్ ఏమవుతాయి, -3. ఇది 4 4 2s are 4 1s are 4, 5 6 7 అంటే 1.75. సో 1.75 -3 -1.75, ఇదంతా -1.5 -0.75. సో ఈ వాల్యూసే పెద్దవి వీటితో పోల్చుకుంటే చూడండి. సో మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ వై అనమాట. దీనికి ఆన్సర్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ వై. లేదా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది సేమ్ ఏసీని మల్టిప్లై చేయాలి. 4 9s are ఎంత 36, 4 4 ఇంటూ 9ని ఫ్యాక్టర్స్లో ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 అని రాసుకోవచ్చు.
అట్లా కాకపోయినా డైరెక్ట్గానే మనకి ఆన్సర్ తెలిసిపోతుంది. చూడండి, 4 9s are 36, 9 + 4 ఎంత? 13. సో దీని రూట్స్ ఏంటి? 9, 4. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి రూట్స్ పాజిటివ్ అవుతాయి. దీని తర్వాత డివైడెడ్ బై 4, 4 రాసుకున్నాం. 4, 4, 4, 4 ఎందుకు రాసుకున్నామో తెలుసు కదా మనకు ఆల్రెడీ, ఏ వాల్యూలో ఎంత ఉంటే అంత డివైడ్ చేస్తాం. సో 4 1s are 4, 4 2s are 8, 2.25. ఇంకొకటి 1, 2.25, 1 దీని రూట్స్. దీని తర్వాత నెక్స్ట్ ఈక్వేషన్ రూట్స్ చూద్దాం. నెక్స్ట్ ఈక్వేషన్ 3x 3y² + -14y + 16. 16 3s are ఎంత? 48. దీన్ని రూట్స్లో రాసుకుంటే 4 × 2 × 2 × 3 మనకి ఎంత రావాలి? 14 రావాలి. 14 ఎప్పుడు వస్తుంది? 4 2s are 8, 3 2s are 6. సో 8 6, 8 6s are 48. దీని తర్వాత డివైడెడ్ బై 3 రాసుకుంటాం, ఎందుకంటే ఏ వాల్యూ ఉంది కాబట్టి. దీని తర్వాత 3 2s are 6, 2.67 ఇది అవుతుంది. దీని తర్వాత ఇది 3 1 3 2s are 6. సో 2.67 2 2.67 2. కానీ ఈ 2 అనే వాల్యూ 1కి 2.25కి మధ్యలో వస్తుంది కదా, 1కి 2.25కి 2 అనే వాల్యూ వస్తుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఆర్ నో రిలేషన్ కెన్ బి డిటర్మైన్. ఈ రెండింటి మధ్యలో రిలేషన్ని మనం తీసుకురాలేము అన్నమాట. కావాలంటే చెక్ చేసి చూడండి, 2.25 ఉంది కదా, 2.25 ఈజ్ లెస్ దాన్ 2.67. ఇంకోటి ఏంటి? 2.25 ఈజ్ గ్రేటర్ దాన్ 2. సో ఇక్కడే గ్రేటర్ దాన్ లెస్ దాన్ వచ్చినాయి, కానీ ఇక్కడ ఎక్కడ లేవు చూడండి. గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉండేది ఏది లేదు. సో రిలేషన్ కెనాట్ బి డిటర్మైన్డ్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 2x² + 11x + 14 = 0. 14 2s are 28. 14 2s are 28, దాన్ని 7 4s are 28 రాసుకోవచ్చు. 7 4s are 28, 7 + 4 ఎంత? 11. సో -7 - 4 దీని రూట్స్ అవుతాయి. దీని తర్వాత డివైడెడ్ బై 2 ఎందుకు రాసుకున్నామంటే ఏ దగ్గర ఉంది కాబట్టి. అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? -3.5. దీని వాల్యూ ఎంత అవుతుంది? 2 2s are 4, -2. సో ఎక్స్ వాల్యూస్ -3.5, -2 అయినాయి. దీని తర్వాత వై వాల్యూస్ చూద్దాం. వై వాల్యూస్ 4y² + 12y + 9 = 0. 4 9s are ఎంత? 36. సో 36 4 9s are 36. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఫస్ట్ ఫ్యాక్టర్స్లో 3 × 3 × 2 × 2 అని రాసుకోవచ్చు. 3 × 2 × 2 × 2 మనకి ఎంత రావాలి? 12 రావాలి. 12 ఎప్పుడు వస్తుంది? 3 2s are 6, 3 2s are 6. సో 6 6 అవుతుంది అన్నమాట. 6 6. కానీ ఇక్కడ మైనస్ రాసుకుంటాం, ఎందుకంటే బి దగ్గర ప్లస్ ఉంది కాబట్టి. డివైడెడ్ బై 4 అప్పుడు ఎంత వస్తుంది వాల్యూ? 1.5. -1.5. సో -1.5 ఈజ్ గ్రేటర్ దాన్ దీస్ టూ నెంబర్స్. -1.5 3.5 2 కంటే పెద్దది, ఎందుకంటే ఈ మైనస్లు ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్స్ కంటే 1.5 పెద్దది. సో x < y. సో దీని ఆన్సర్ ఏంటి? x < y అనమాట. x < y ఎక్కడ ఉంది? ఇది. సో దీని ఆన్సర్ x < y. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫుల్ రూట్స్ ఉన్నాయి. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. సో ఫస్ట్ దీన్ని ఈక్వేషన్స్ విధంగా సాల్వ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 2x² - 4 + √3 × x + 2 √13. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2x² - 4x - √13x + 2 √13 = 0. ఇలా రాసుకున్న తర్వాత 2x (x - 2) - √13 × x - 2 అని రాసుకోవచ్చు కదా, = 0. సో x = 2, √13/2. ఇది ఒకటి వాల్యూ అవుతుంది ఎక్స్కి. సో ఎక్స్కి వాల్యూస్ ఏంటివి? x = 2, √13/2 అనేది ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి. దీని తర్వాత వై వాల్యూస్ ఏమొస్తాయో చూద్దాం. వైకి రావాలంటే సేమ్ ఇంతకుముందు చెప్పినట్లే ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. 10y² - 18y - 5√13y + 9√13 = 0. దీంట్లోంచి 2y బయటికి తీసాము. 2y బయటికి తీస్తే 5y - 9 - √13 ×
root 13 into 5y minus 9, 5y minus 9. So y is equal to 9 by 5 comma root 13 by 2. So y values same much nahi, y values 9 by 5 comma root 13 by 2. ఈ రెండు అన్నమాట. సో ఈ రెండింటికి మధ్య రిలేషన్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3x² + 16x + 21 = 0, 6y² + 17y + 12 = 0. సో ఈ క్వశ్చన్ ఇంతకుముందే మనం సాల్వ్ చేసాము, కావాలంటే ఇక్కడ చూడండి. 3x² + 16x + 21 = x < y. సో ఈ ఆన్సర్ని స్కిప్ చేద్దాం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 10 2s are 20, ఏసీ వాల్యూ 10 2s are 20, దీని ఫ్యాక్టర్స్ రాస్తే 2 ఇంటూ 5 ఇంటూ 2 మనకి ఎంత రావాలి, 21 రావాలి. 21 ఎప్పుడు వస్తుంది, 21 రాసుకుంటే సరిపోతుంది, 21 21. బట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్ మైనస్ రాసుకుంటాం. ఇంకోటి ఏంటి, ఏ వాల్యూ ఎంత ఉందో దాంతో డివైడ్ చేస్తాం, సో బై 2. సో మైనస్ 10 కామన్ 0.5 దీని రూట్స్. దీని తర్వాత ఎక్స్ రూట్స్ ఏంటి, మైనస్ 10 కామ 0.5. దీని తర్వాత వై రూట్స్ ఏంటి చూద్దాం. వై రూట్స్ 3y² + 13y + 14 = 0. 14 3s are 42, లేదా దీని 7 ఇంటూ 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 7 ఇంటూ 2 ఇంటూ 3 మనకి ఎంత రావాలి, 13 రావాలి. 13 ఎప్పుడు వస్తుంది, 2 3s are 6 7. సో 6 7. బట్ పాజిటివ్ అక్కడ ఉంది కాబట్టి నెగిటివ్ రూట్స్ వస్తాయి. దీని తర్వాత డివైడెడ్ బై 3 రాసుకుంటాం, ఎందుకంటే ఏ వాల్యూ ఉంది కాబట్టి. 3 1s are 3 2s are, సో మైనస్ 2 కామ మైనస్ 2.33. సో దీని రూట్స్ ఏంటి, మైనస్ 2 కామ మైనస్ 2.33. ఇదేంటి ఎక్స్, ఎక్స్ రూట్స్ ఏంటి, మైనస్ 10 కామ 0.5. మైనస్ 10కి 0.5కి మైనస్ 0.5, ఇది మైనస్ 10 మైనస్ 0.5. మైనస్ 10కి మైనస్ 0.5కి మధ్యలో మైనస్ 2 కామ మైనస్ 2.33 వస్తాయి. సో మైనస్ 10 ఇది ఒక రేంజ్ లైన్ అనుకున్నాం అనుకోండి, రేంజ్ లైన్లో ఇది ఒక రేంజ్ లైన్, ఈ రేంజ్ లైన్లో 0.5 ఇక్కడ ఉంది అనుకోండి, 0.5 ఇక్కడ ఉంది, 10 ఇక్కడ ఉంది, దీని లోపలే కదా 2.33 2 వస్తాయి. సో ఇట్లా ఈ రేంజ్ మధ్యలో వస్తే మనం ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఆర్ లెస్ దాన్ వై అని డిటర్మైన్ చేయలేమన్నమాట. సో దీని ఆన్సర్ ఏంటి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఆర్ నో రిలేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 2x² + 11x + 15 = 0, 4y² + 22y + 24 = 0. సో ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 15 ఇంటూ 2, దాన్ని ఫ్యాక్టర్స్లో ఎలా రాసుకోవచ్చు, 3 ఇంటూ 5 ఇంటూ 2 మనకి ఎంత రావాలి, 11 రావాలి. 11 ఎప్పుడు వస్తుంది, 3 2s are 6 5 6 5 11 అవుతుంది. బట్ అక్కడ బి వాల్యూలో పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ రాసుకున్నాం, -6 -5. ఏ వాల్యూ డివైడ్ చేస్తాం, సో -3 కామ -2.5, దీని రూట్స్ ఏంటి, -3 కామ -2.5. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఎక్స్ రూట్స్ -3 -2.5, ఇప్పుడు వై రూట్స్ చూద్దాం. వై రూట్స్ 4y² + 24 4 ఇంటూ 24 4 ఇంటూ 24 కదా 4 ఇంటూ 6 ఇంటూ 4 4 6 24 ఇంటూ 4, మనకి ఎంత రావాలి, 22 రావాలి. 22 ఎప్పుడు వస్తుంది, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4, ఇలా రాసుకున్న తర్వాత మనం 22 ఎలా తీసుకురావాలన్నమాట. దీంట్లో 2 2s are 4 4 2s are 8 8 4 3s are 12, కాబట్టి ఇది కూడా కాదు. ఇంకోటి ఏంటి, 3 2s are 6 6 2s are 12 12 2s 3 2 2s are 4 4 2s are 8 4 3s are 12 12 2s are 24, మనకి ఎంత కావాలి, 22 కావాలి కదా. ఫోర్ ఇంటూ టూ ఎయిట్ 4 ఇంటూ 2 8 3 2 6 16 16 2 6 6 2 12 12 + 8 22 12 + 8 20. సో కాదు,
4 into 6 into 4. 6 4s are 24, full 4. 4s are 4. 2 into 2 into 3 into 2 into 2 into 2. మనకి ఎంత 22 రావాలి కదా. 2 2 4, 4 2 8, 8 2 16, 16 6, 22 అయిపోయింది కదా. 16 6, సో 16 6 అనమాట. 16 6 మైనస్ మైనస్ రాసుకుంటాం, బి దగ్గర పాజిటివ్ ఉంది కాబట్టి డివైడెడ్ బై 4, డివైడెడ్ బై 4, 4 4s ఆర్ 16, 4 4s ఆర్ 16, మైనస్ 4 మైనస్ 1.5, సో మైనస్ 4 మైనస్ 1.5, ఇదంతా మైనస్ 3 మైనస్ 2.5. సో మైనస్ 3 మైనస్ 2.5 4కి 1.5కి మధ్యలో ఉన్నాయి. సో దీనికి కూడా రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అనమాట. సో దీని ఆన్సర్ ఏంటి, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది చూడండి, 6x² ప్లస్ 19x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. 15 6 ఆర్ ఎంత, 90. 15 6 ఆర్ 90. దీన్ని ఫ్యాక్టర్స్లో రాసుకుంటే 3 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 2, అప్పుడు ఏమవుతుంది, 5 2 ఆర్ 10, 3 3 ఆర్ 9. సో నెగిటివ్, ఎందుకంటే రూట్ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి. దీని తర్వాత డివైడెడ్ బై 6 రాసుకుంటాం. డివైడెడ్ బై 6 రాసుకున్న తర్వాత 6 1 ఆర్ 6, 4 మిగులుతుంది. 4 అంటే 6 5 6 6 ఆర్ 30, 6.67 అవుతుంది. దీని రూట్ 6.67. ఇంకోటి 6 6 1 ఆర్ 6, 6 5 ఆర్ 30, సో మైనస్ 1.5. సో 6.67 మైనస్ 1.5, సారీ ఇది 1.67 అవుతుంది. 1.67 ఇది మైనస్ 1.5, మైనస్ 1.67 మైనస్ 1.5. వై రూట్స్ చూస్తే 24 1 24 1 24 1 24, సో 3 8 24, 8 3 24, సో 3 8 మైనస్ మైనస్ డివైడెడ్ బై 24 డివైడెడ్ బై 24. ఇక్కడ ఆల్రెడీ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ డివైడెడ్ బై 24 అంటే 1 కంటే తక్కువే ఉంటుంది. సో ఎప్పటికైనా కూడా x ఈజ్ లెస్ దాన్ y అవుతుంది అనమాట దీని ఆన్సర్. సో x లెస్ దాన్ y అనమాట. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 15 8s are 120. 3 ఇంటూ ఫ్యాక్టర్స్ రాస్తే 3 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 2, 3 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 2, మనకి ఎంత, 26 రావాలి. 26 ఎలా వస్తుంది, 5 4s are 20, 3 2s are 6, సో 26 మైనస్ మైనస్ డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 8, సో 8 1s are 8 2s are 16, 2.5 మైనస్ 2.5. ఇది 8 8 5s are 8 1s 0.75, సో మైనస్ 2.5 మైనస్ 0.75 దీని రూట్స్. దీని తర్వాత 35 ఇంటూ 4, దీని ఏమని రాసుకోవచ్చు, 7 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. అప్పుడు 24 రావాలి మనం. 24 ఎలా వస్తుంది, 5 2s are 10, 7 2s are 14, సో మైనస్ 10 మైనస్ 14 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 4, సో 4 1s are 4 2s are 8, 2.5 ఇది, 4 3s are 12, 4 5s are 20, మైనస్ 3.5. సో మైనస్ 2.5 మైనస్ 3.5, ఇక్కడ చూడండి మైనస్ 2.5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2.5, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. మైనస్ 2.5 ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్, సో ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఇంకోటి ఇదేంటి, మైనస్ 0.75 ఈజ్ గ్రేటర్ దాన్, సో ఇది కూడా గ్రేటర్ దాన్. ఇంకోటి మైనస్ 0.75 గ్రేటర్ దాన్ 0.35, ఇది కూడా గ్రేటర్ దాన్. సో మనకు ఓన్లీ 2 వాల్యూస్ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్, సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అనమాట. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై దీని ఆన్సర్. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఈ లాస్ట్ క్వశ్చన్ నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఐ హోప్ యూ గైస్ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్, అండ్ బై.